హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రాస్టోర్స్ మీడియా. మౌలిక వసతుల కల్పనలో వైసీపీ ప్రభుత్వం విఫలం అని కోన తాతారావు అన్నారు. అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రజలు ఏకం కావాలని చెప్పారు. గాజువాకలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి 66వ వార్డులో జనసేన పిఎస్సీ సభ్యులు కోన తాతారావు గారు ఆధ్వర్యంలో 66వ వార్డు అధ్యక్షులు పోల రౌతు వెంకటరమణ సారథ్యంలో మహాపాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో ఎక్కడ చూసినా రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నారని కోన తాతారావు అన్నారు. వైసీపీ పాలనలో ముస్లిం సోదరులకు తీవ్రమైన నష్టం చేకూరిందని, వాళ్లకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు అన్ని రద్దు చేశారని ఆరోపించారు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను రద్దు చేశారని, ఎక్కడ చూసినా దారి దోపిడీ అని తెలిపారు. రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై విసుగు చెందారని, రాబోయేది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం అని, రాష్ట్ర ప్రజల కష్టాలను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు ప్రజా సంక్షేమ పాలన అందిస్తారని తెలిపారు. బడుగు బలహీన మైనారిటీ వర్గాలకు తోడుగా నిలుస్తామని, ప్రజలకు అన్ని వేళలో అందుబాటులో ఉండి సుపరిపాలన అందించడమే ధ్యేయంగా పనిచేస్తామని కోన తాతారావు ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో 66వ వార్డు అధ్యక్షులు పోల రౌతు వెంకటరమణ, చోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు, జనసేన నాయకులు గడసాల అప్పారావు, తిప్పల రమణారెడ్డి, దల్లి గోవిందరెడ్డి, లంక లత, గంధం వెంకట్రావు, వీరబాబు, మహమ్మద్ అలీ, మల్లిక, జిలాని, వరసాలి శ్రీనివాస్, అల్లడ రవీంద్ర, వల్లిక, మాకా శాలిని, తాడి రామారావు, సనపాల ఢిల్లీ పాల్గొన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే గాజువాక ఇన్ఛార్జ్ పిఎస్ సభ్యులు కోన తాతారావు ఆధ్వర్యంలో ఈ 66 వార్డులో జరుగుతున్న మహాపాదయాత్రకి వార్డు అధ్యక్షులు, వీరమాయలు, మా వార్డు నాయకులు, అలాగే గడసలప్పర గారు, గంధం వెంకటరావు గారు, కనకనకార గారు, వీరబాబు గారు, లంకలత గారు, అందరూ కూడా ఈ కార్యక్రమానికి మహాపాత్రలో పాల్గొన్న అందరూ, ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడాలని 60 రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇవాళ గాజువాక నియోజకవర్గంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. 4 దశాబ్దాలుగా ఈ యొక్క ఏదైతే హౌస్ కమిటీ అని, ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో దశాబ్దాల కాలంగా నివసిస్తున్నటువంటి ప్రజలకి ఈ రోజు కూడా స్వేచ్ఛ అనేది లభించలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండేటప్పుడు 301 జీవో ఇవ్వడం, ఆ రోజు ఆ జీవోకు అనుగుణంగా ప్రజల దగ్గర నుంచి వేలాది రూపాయలు పవన్ కళ్యాణ్ గారు సంస్థారు ప్రజల వద్దకు పోయి సమస్యలు తెలుసుకోవాలని ఒక నినాదంతో గాజువాకలో అన్ని వార్డుల్లో కూడా జనసేన పార్టీ పాదయాత్ర చేపట్టింది. పాదయాత్ర ద్వారా మేము దీర్ఘకాలికంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు గుర్తించాలి, వాటి గుర్తించడం ద్వారా పరిష్కార మార్గం కూడా చూడాలని ఈ ఆలోచనతో మేము పర్యటన చేస్తున్నాం. గ్రాస్ రోడ్ మీడియా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది క్రాస్ రోడ్ బియాండ్ ది లిమిట్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రాస్ రోడ్ మీడియా. లైక్, సబ్స్క్రైబ్ టు Crossroads at Beyond the Limit. All right, all the viewers at Crossroads Beyond the Limit, like, share and subscribe. Hi, nenu Mimikri Ramesh. Please like, share and comment and subscribe Crossroads Media. This is singer Samira Bharadwaj. Please like, share and subscribe Crossroads Media. Please like, share and subscribe Crossroads Media.